సాయి పల్లవి సెంధామరై ఈమె తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించింది ఒక భారతీయ నటి మరియు నర్తకి తెలుగు తమిళం ఇంకా మలయాళ చిత్రాల్లో కనిపిస్తుంది ఆమె ప్రేమ మరియు ఫిదా చిత్రాల్లో నటనకు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది పల్లవి అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటీమణుల్లో ఒకరు మరియు దక్షిణాది సినిమాలోని డాన్సింగ్ క్వీన్ అని తరచుగా పిలుస్తారు రెండు పేల పదిహేను మలయాళ చిత్రం ప్రేమంలో మలార్ పాత్ర కోసం పల్లవి మొదటిసారిగా ప్రజల దృష్టికొచ్చింది ఆ తర్వాత ఆమె ఖాళీ రెండు వేల పదహారులో నటించింది రొమాంటిక్ ఫిల్మ్ ఫిదా రెండు వేల పదిహేడులో భానుమతి పాత్రను పోషించిన ఆమె తెలుగులో అరంగేట్రం చేసింది మరియు దియా రెండు వేల పద్దెనిమిదిలో దియాతో తమిళ అరంగేటం చేసింది ఆమె విద్య ద్వారా డాక్టర్ టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ జార్జియా నుండి రెండు వేల పదహారులో ఎంబీబీఎస్ మెడికల్ డిగ్రీని పూర్తి చేసింది సాయి పల్లవి తమిళనాడులో నీలగిరిలోని కోటగిరిలో బడగా తల్లిదండ్రులు సాయిధామరై కన్నన్ మరియు రాధా దంపతులకు జన్మించింది ఆమెకు ఒక చెల్లెలు పూజా ఉంది ఆమె నటిగా కూడా పనిచేసింది పల్లవి కోయం పెరిగింది ఇంకా చదువుకుంది ఆమె కోయంబత్తూర్ అవిలా కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్య అభ్యసించింది ఆమె ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవైనా తిరుచిలో తన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ పరీక్ష ఎఫ్ఎంజీఈ తీసుకుంది పల్లవి ఒక ఇంటర్వ్యూలో ఆమె శిక్షణ పొందిన నర్తకి కానప్పటికీ ఆమె ఎప్పుడూ డాన్స్ లో తన తల్లిలాగే ఉండాలని కోరుకుంటుంది ఆమె తల్లి మద్దతు ఇచ్చిన డాన్స్ పై ఆమెకున్న ఆసక్తి కారణంగా ఆమె రెండు వేల ఎనిమిదిలో విజయ్ టీవీలో డాన్స్ రియాలిటీ షో ఉంగిల్ యార్ అధుత ప్రభుదేవ మరియు రెండు వేల తొమ్మిదిలో ఈటీవీలో డి అల్టిమేట్ డాన్స్ షో డి ఫోర్లో ఫైనలిస్ట్ లో పాల్గొన్నారు పల్లవి కస్తూరిమాన్ రెండు వేల మూడు మరియు తామ్ ధూవ్ రెండు వేల ఎనిమిదిలో బాలనటిగా గుర్తింపులేని పాత్రల్లో కనిపించింది ఒక ఇంటర్వ్యూలో పల్లవి రెండు వేల పద్నాలుగులో ఆమె జార్జియాలో టెబిలిసీలో చదువుతున్నప్పుడు చిత్ర దర్శకుడు అల్ఫోన్స్ పుతారెన్ తన ప్రేమం చిత్రంలో మలార్ పాత్రను ఆమెకు ఆఫర్ చేశాడు ఆమె సెలవు దినాల్లో సినిమా తీసింది ఇంకా షూటింగ్ పూర్తయిన తర్వాత తన చదువుకు తిరిగొచ్చింది ఆమె ఆ సంవత్సరంలో అనేక ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డులను గెలుచుకుంది ఇందులో ఉత్తమ మహిళా డెబ్యూ కోసం ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఉంది రెండు పేల పదిహేను చివరిలో ఆమె తన రెండు పేల పదహారు మార్చిలో విడుదలైన తన రెండవ సినిమా ఖాళీలో నటించడానికి తన చదువులకు ఒక నెల విరామం తీసుకుంది ఆమె తన భర్త యొక్క తీవ్రమైన కోప సమస్యలు ఎదుర్కోవాల్సిన యువ భార్య అయిన అంజలిని ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ చేసింది ఉత్తమ నటిగా ఇది మలయాళ ఫిలిం రెండు పేల పదిహేడు సంవత్సరంలో తెలుగులో శేఖర్ కమల ఫిదా అనే చిత్రంలో తన తొలి అడుగు పెట్టింది భానుమతి తెలంగాణకు చెందిన ఒక అమ్మాయి ఈ చిత్రంలో ఆమె నటనను ఫిలిం కంపానియన్ దశాబ్దపు వంద గొప్ప ప్రదర్శనల్లో ఒకటిగా పరిగణిస్తారు దర్శకుడు ఏఎల్ విజయ్ తో ఆమె తదుపరి ప్రాజెక్టు దియా ఇది తమిళ తెలుగు ద్విభాషా చిత్రం తరువాత బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ధనుష్ సరసన మారికి సీక్వెల్ గా తమిళ చిత్రం మారి టూలో నటించింది సినిమాలో ఒక పాట రౌడీ బేబీ దక్షిణ భారతదేశం నుండి యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన పాట పల్లవి ఫిబ్రవరి రెండు పేల పద్దెనిమిదిలో శర్వానంద్ తో పడిపడి లేచే మనసు సినిమా షూటింగ్ ప్రారంభించింది ఇది బాక్సాఫీస్ వద్ద ప్రదర్శించబడింది డిసెంబర్లో సినిమా వైఫల్యానికి నిర్మాతలకు సంఘీభావం తెలిపిన పల్లవి తన పూర్తి పారితోషికాన్ని అంగీకరించడానికి నిరాకరించిందని అనేక వార్తా సంస్థలు నివేదించాయి రెండు ఫాజిల్ సరసన సైకలాజికల్ థ్రిల్లర్ అతిరంలో ఆర్టిస్టిక్ అమ్మాయిగా పల్లవి నటించింది రెండు పేల ఇరవైలో ఆమె ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా భారతదేశంలోని ముప్పై ఏళ్లలోపు ముప్పై మందిలో ఒకరిగా గుర్తింపు పొందింది ఆ జాబితాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏకైక వ్యక్తి ఆమె వెతిమారిన దర్శకత్వం వహించిన నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిల్మ్ సిరీస్ పావ కదైగల్ సెగ్మెంట్ కూడా ఆమె నటించింది ఇందులో నాగచైతన్యతో పాటు లవ్ స్టోరీ రాణా దగ్గుబాటి సరసన విరాట్ పర్వం ఇంకా నాని సరసన శ్యామ్ సింగరాయ్ రెండోసారి అతనితో కలిసి నటించారు రష్మిక మందన ఏప్రిల్ ఐదు పంతొమ్మిది ఆరులో ఒక భారతీయ నటి మరియు మోడల్ ఆమె తెలుగు మరియు కన్నడ భాషా చిత్రాల్లో ప్రధానంగా పనిచేస్తుంది ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును అందుకుంది